పవన్ కళ్యాణ్ అంతే, ఎప్పుడు ఎవరికి అవకాశం ఇస్తాడో చెప్పలేం. హిట్లు ఫ్లాప్లు పట్టించుకోకుండా మెగా ఫోన్ తీసుకెళ్లి ఆ దర్శకుడి చేతిలో పెట్టేసి షాకుల మీద షాకులు ఇచ్చేస్తూ ఉంటాడు. మరోసారి తన స్టైల్లోనే ఓ ఫ్లాప్ దర్శకుడిని పిలిచి మరీ అవకాశం ఇచ్చాడట. ఆ దర్శకుడు ఎవరో కాదండి బాబు, పంజా తీసిన విష్ణువర్ధన్. తమిళంలో స్టైలిష్ డైరెక్టర్గా పేరుగాంచిన విష్ణువర్ధన్ పవన్తో పంజా తీశాడు. అయితే ఆ సినిమా అటర్ ఫ్లాప్ అయింది. పవన్ కళ్యాణ్ని డిఫరెంట్గా చూపించాలనుకున్న అతని ప్రయత్నం కూడా ఏమాత్రం ఫలించలేదు. పంజా తర్వాత తెలుగులో విష్ణు పేరు తలుచుకున్న వాళ్లే లేరు. అయితే తమిళంలో మాత్రం ఆరంభం అనే సినిమా తీసి ఓ హిట్ కొట్టేసి మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు విష్ణు. దాంతో మళ్ళీ పవన్ నుంచి పిలుపు అందుకున్నాడట. పంజా ఫ్లాప్ని మర్చిపోయి కలిసి పనిచేద్దామని అన్నాడట పవన్ కళ్యాణ్. దాంతో విష్ణు షాక్ అయిపోయాడట. అందుకే ఈ మధ్య ఓ తమిళ ఆడియో ఫంక్షన్లో విష్ణు పవన్ని ఆకాశానికి ఎత్తేస్తూ పొగిడేశాడట. పవన్ అంత ధీరుడు లేడంటూ తమిళ మీడియా ముందు పవన్ని కీర్తించాడు. సో పవన్ విష్ణుల పంజా దెబ్బ మళ్ళీ మనం రుచి చూడబోతున్నాం అన్నమాట.